యాభై ఏళ్ల క్రితం వచ్చిన గుండమ్మ కథ సినిమాలో లేచింది మహిళాలోకం అనే పాట ఇప్పుడు నిజమైందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పురుషులతో సమానంగా స్త్రీలు దేశాన్ని ఏలుతున్నారని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉమెన్స్ డే సందర్భంగా ఎన్ఎస్ఐ గ్లోబల్ కౌన్సిల్ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరై అవార్డులు అందించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. మహిళలు ఒంటింటికే పరిమితం కాకుండా సమాజ సేవలో ముందుండాలని చెప్పారు. పురుషులతో సమానంగా స్త్రీలు ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదుగుతారని చెప్పేసి ఆ పాటలో పడ్డ భావం ఉన్నది. మరి ఆ పాట ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఆ పాట ఈరోజు నిజమనిపిస్తుంది. మరి ముఖ్యంగా భారతదేశ సంస్కృతి లోపల సాంప్రదాయం లోపల మహిళలను, ఎవరైనా మహిళలు ఉండని మహిళలను ఆదిరూప శక్తితో సమానంగా భావిస్తూ మరి మహిళలకు ఇచ్చిన రెస్పెక్ట్ మాత్రం చాలా ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఇవ్వరు. భారతదేశంలో ఒక్క దగ్గరనే మహిళ అంటే పూజిస్తారు, మహిళ అంటే చాలా గొప్ప గౌరవం, ఆదిశక్తి అని చెప్పేసి అంటారు. మరి ఆ విధంగా భారతదేశ సంస్కృతి ఉన్నది. మరి అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే ముగ్గురు మహిళలు కలిసి తెలంగాణ ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. 60 ఏళ్ల కల తెలంగాణ చరిత్ర. మొట్టమొదటిగా శ్రీమతి సోనియా గాంధీ, 2 మీరా కుమారి, 3 సుష్మా స్వరాజ్, 3 మహిళలు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిండ్రు. మరి మహిళలకు ఇంత గొప్ప చరిత్ర ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల గురించి ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో పట్టున్నది. మహిళా దినోత్సవం రోజు లేకపోతే అమ్మల రోజు మాత్రమే మహిళను ఈరోజు స్మరించుకునే దినంగా కాకుండా రేపు నేను అనుకుంటున్నా సరే మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు చట్టసభల్లో మహిళలకు కూడా 33% రిజర్వేషన్లని, అవి నిజాయితీగా అమలు కావాలని కోరుకుంటున్నా నేను. దానికి రాజకీయ పక్షాలుగా అందరం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉన్నది. ఆకాశంలో సగం అంటూనే మళ్ళీ మీకు 33% ఇచ్చినాం అనుకోండి, అది వేరు. బట్ ఇది స్వీయ శక్తిగా ఎదగడానికి ఉపయోగపడే ఒక చిన్న ఒక సమాజం మీకు ఇచ్చే గిఫ్ట్ మాత్రమే. కానీ మహిళా ధైర్యం కింద మీరు అన్నట్టుగా మహాశివరాత్రి రోజు శివుని అర్ధాంగిగా పార్వతి ఎంత పెద్ద ఎత్తున ఆమెకు ప్రపంచ ప్రాచుర్యం ఉందో మీరు చూసింది. కానీ నేను అంటున్న ప్రతి మహిళ వంటింటికే కాదు సమాజానికి కూడా సమయం ఇవ్వాల్సిన సందర్భం భవిష్యత్తులో ఉన్నది. ఈరోజు ఒక 145 కోట్ల మంది భారతీయులు ఉన్నామంటే దాంట్లో దాదాపు 75 కోట్ల పైచిలుకు మహిళలు ఉన్నారు. వీళ్ళ శక్తి కనుమరుగవడం వల్లనే అభివృద్ధి కుంటుపడ్డదనేది నా యొక్క అభిప్రాయం.